हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल। फ्रेंड्स मनकते कामन मन को अड़गे डाउट्स के वीडियो थंबनेल चूसर थंबनेल चूसे वाचर दाख संबंधी डिस्कशन अच्छा फर्स्ट ऑफ ऑल मन को कामन अंदर अड़गे क्वेश्चन एग्जाम तेलुगुलो उंटुंदा। यस मन की एग्जाम अयिते तेलुगुलो कूडा उंडडं जरिगिंदी। ईसारी मन को अप्लिकेशन चेसेटप्पुडे मन को लांग्वेज सेलेक्ट चेसुकोवच्चु लेदा తర్వాత కూడా మార్చుకోవచ్చు. అంటే మనం తెలుగులో మనం ఎగ్జామ్ అయితే సిబిటీ కాబట్టి మనకు అక్కడ ఆప్షన్ అయితే చూజ్ చేసుకోవచ్చు. డైరెక్ట్ ఎగ్జామ్లో కూడా తెలుగులో అయితే ఉండడం జరుగుతుంది. ఇంకొకటి చాలామంది అడిగే డౌట్, హిందీ ఇంగ్లీష్ అనే ఒక సబ్జెక్ట్ ఉంది కదా మనకు, ఇంగ్లీష్ అరే హిందీ సబ్జెక్ట్ ఉంది కదా, దాంట్లో మనం ఇంగ్లీష్ చూజ్ చేసుకున్నా తెలుగులోనే వస్తుందా? తెలుగులో ఎందుకు వస్తుంది? ఇంగ్లీష్ అనేది ఒక లాంగ్వేజ్, లాంగ్వేజ్ సంబంధించి మనకు క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది కాబట్టి ఇంగ్లీష్లోనే రావడం జరుగుతుంది. ఓన్లీ ఆ ఏదైతే 20 క్వశ్చన్స్ ఉన్నాయో అవి మాత్రం ఇంగ్లీష్లో వస్తాయి. ఓకేనా? ఇది గుర్తుంచుకోండి. ఇంకోటి నెక్స్ట్ మనకు ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు? ఎగ్జామ్ మనకు ఫిబ్రవరి లేదా మార్చ్లో ఉండడం జరుగుతుంది. ఓకేనా? ఇది కన్ఫర్మ్ మ్యాక్సిమం అంతే ఉంటుంది, ఫిబ్రవరి ఆర్ మార్చ్. ఇంకా మనకు నెక్స్ట్ అనేది ఫోటో మీద డేట్ ఉండొచ్చా? మనకు ఫోటో మీద డేట్ అవసరం లేదు. ఈసారి మనకు క్లియర్గా నోటిఫికేషన్లో మనకు కింద క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మనకైతే అవసరం లేదు డేట్ అనేది. కాకపోతే ఫోటో ఏ విధంగా ఉండాలనేది కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. నేనైతే వీడియోలో కూడా మనకు అప్లికేషన్ చేసే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరిగింది. ఓకేనా? ఏ విధంగా ఉండాలని. ఇక మనకు సిగ్నేచర్ కూడా ఖచ్చితంగా ఐడెంటిఫై చేసే విధంగా మన ఫోటో అయితే నీట్గా స్కాన్ చేసి మనంతా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక ఫోటో సరే ఏజ్ ఎప్పటి నుండి ఎప్పటి వరకు? చాలామంది అడిగే క్వశ్చన్, మాకు ఏజ్ రిలాక్సేషన్ మేము ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఎలా చూజ్ చేసుకోవాలి? మనకు నోటిఫికేషన్లో వచ్చింది 18 to 23 ఇయర్స్. మనకి ఇప్పటి నుండి మనం పుట్టినప్పటి నుండి ఇప్పటికీ 18 ఇయర్స్ ఉండాలి. ఆ పైన 23 ఇయర్స్ వరకు, అంటే 23 ఇయర్స్ లోపు ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవాలి. దీంతోపాటు ఏజ్ రిలాక్సేషన్ ఎవరైతే వర్తిస్తుందో, ఏజ్ రిలాక్సేషన్ ఎవరికైతే వర్తిస్తుందో, అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అంటే 23 ఇయర్స్ ప్లస్ ఎస్సీ ఎస్టీ అనుకో 5 ఇయర్స్, 25 ఇయర్స్ సారీ 27 ఇయర్స్ వరకు ఎలిజిబుల్ వీళ్ళు. ఇక ఓబీసీ వాళ్ళు 25 ఇయర్స్ వరకు ఎలిజిబుల్ ఉండడం జరుగుతుంది. అంటే మనకు 2001, 2002 ఇచ్చారు, దీన్ని క్యాలిక్యులేషన్ బీలో చేసుకోవాల్సి ఉంటుంది. 2001 అంటే మనకు 2001లోకి వెళ్ళి 5 ఇయర్స్ అనేది తీసేయండి. ఈ మనకు పర్టికులర్గా 1వ నెల 2వ తారీఖు ఏదైతే ఇచ్చాడో జనవరి, అక్కడి వరకు 5 ఇయర్స్ తీసేస్తే మనకు వచ్చే క్వాలిఫికేషన్ ఏజ్ అది. ఆ ఏజ్ 5 ఇయర్స్ తీసేస్తే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎలిజిబుల్, 3 ఇయర్స్ 2001లోకి వెళ్ళి తీసేస్తే మనకి వచ్చే ఏజ్ రిలాక్సేషన్ ఓబీసీ వాళ్ళకు. ఇంకా జనరల్ కేటగిరీ వరకు ఉంటుందా ఏజ్ రిలాక్సేషన్? జనరల్ కేటగిరీ వరకు అయితే ఉండడం జరగదు, గుర్తుంచుకోండి, జనరల్ కేటగిరీకి ఉండదు. ఇక మనకు జనరల్ రెసిడెన్షియల్ ఆర్ డొమెసిల్ మనకు సర్టిఫికేట్ ఏదైతే ఉందో దాన్ని అయితే కంపల్సరిగా అప్లోడ్ చేయాల. మనకు స్టార్ గుర్తు ఏవైతే ఉన్నాయో అవి కంపల్సరిగా మనకైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? మనకు కొన్ని నక్సల్ డిస్ట్రిక్ట్స్ అనేది ఏపీ ఆంధ్రప్రదేశ్ ఇవ్వడం జరిగింది, సారీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఏ డిస్ట్రిక్ట్ వలన వాళ్ళు కంపల్సరీ ఇచ్చుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే మనకు కట్ ఆఫ్ తగ్గే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి. సో ఇచ్చే ఛాన్సెస్ ఉండడం జరిగింది. కంపల్సరిగా మనకు ఏదైతే స్టార్ గుర్తు ఉంటుందో దానికి కంపల్సరిగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? అట్లీస్ట్ నెంబర్, మనకు నెంబర్ అయితే నెంబరు, డాక్యుమెంట్ అడిగితే డాక్యుమెంట్. ఓకేనా? ఇక నెగిటివ్ మార్కింగ్ ఎలా ఉంటుంది? నెగిటివ్ మార్కింగ్ ఎలా ఉంటుందని చాలామంది అడుగుతున్నారు. మనకు నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి 0.50, అంటే మనకు ఒక మార్కుకు మన ఒక ఆన్సర్కి కరెక్ట్ ఆన్సర్కి 2 మార్కులు. సో మనకు నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి 2 రాంగ్ ఆన్సర్స్ మనం చేస్తే 1 మార్క్ తీసేస్తారు, ఆఫ్ కట్. ఓకేనా? 1 మార్క్ అయితే తీసేయడం జరుగుతుంది.
ఈ విధంగా నెగిటివ్ ఉంటుంది. ఇవి క్వశ్చన్స్ మనకు కామన్గా అడిగే డౌట్స్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, దాన్ని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి వీడియో అయితే చేస్తాను. సరిగా జై.